ఎందుకు చెప్పానంటే బీసీల వైపు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటుంటే ఈ బీసీ గర్జన సభ దాన్ని సపోర్ట్ చేయకుండా ఎందుకు తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు అంటే తీన్మార్ మల్లన్న బయోగ్రఫీ కొద్దిగా మనం చెప్పుకుంటే తీన్మార్ మల్లన్నకి 41 ఏళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా మా తుర్కపల్లి మండలంలో మాదాపురం వాళ్ళ విలేజ్ తను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాడు తర్వాత జేఎన్టీఈలో ఎంబీఏ చేశాడు దాని తర్వాత అతని ప్రొఫెషనల్ లైఫ్ తీసుకుంటే ఫస్ట్ ఎన్టీవీలో పనిచేశాడు దాని తర్వాత ఐనిఎస్లో చేశాడు దాని తర్వాత V6 2012లో V6లో చేరి తీన్మార్ అనే ప్రోగ్రామ్ ఏర్పడింది ఆ తీన్మార్లో ఈయన మల్లన్న అనే పేరుతో ఒక వేషం వేసి చేయడం మొదలుపెట్టాడు అట్లా తీన్మార్ మల్లన్నగా పేరు వచ్చింది దాని తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి టెన్ టీవీలో కొంతకాలం చేశాడు దాని తర్వాత తనే ఒక ఛానల్ పెట్టుకున్నాడు క్యూనియస్ అక్కడి నుంచి ఆయన బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు ఆ క్రమంలో ఆయన 2 మూడు సార్లు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు అయినా ఎక్కడ తగ్గలేదు ఇక ఆయన పొలిటికల్ విషయానికి వస్తే 2015లోనే ఆయన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేశాడు కాంగ్రెస్ తరఫున అప్పుడే 2015లోనే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓడిపోయాడు దాని తర్వాత 2019లో హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఓడిపోయాడు 2021లో డిసెంబర్లో బీజేపీలో చేరాడు తరుణ్ చుగ్గు ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ బీజేపీ ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో చేరాడు ఎందుకంటే ఈయనకి బీఆర్ఎస్ నుంచి తీవ్ర నిర్బంధం వస్తుంది కాబట్టి తనకు ప్రొటెక్షన్ కావాలని బీజేపీలోకి వెళ్ళాడు కానీ మళ్ళీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు 2023లో అంటే 2 ఏళ్ళు బీజేపీలో ఉండి 23కి మళ్ళీ ఆయన మాణిక్యరావు ఠాకూర్ ఆయన కాంగ్రెస్కి తెలంగాణ ఇన్ఛార్జ్ అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరాడు 2024లో మళ్ళీ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలు కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నాడు కొండ సురేఖను కూడా మొన్న బీసీ కాబట్టి ఆమెను సపోర్ట్ చేశాడు అంటే ఇక్కడ క్లియర్గా ఆల్రెడీ కృష్ణ బీసీ అనగానే మనకి ఆర్ కృష్ణ గుర్తుకొస్తాడు ఇప్పుడు కులగణన బీసీ కమిషన్ వేయడం ఇవన్నీ ఆర్ కృష్ణయ్య వెళ్ళి అభినందనలు కూడా తెలియజేశాడు రేవంత్ రెడ్డికి ఈ క్రమంలో మల్లన్నకి ఒక ప్లాన్ ఉన్నట్టుగా కనబడుతుంది అదేంటంటే బీసీలకి నేను ఛాంపియన్ బీసీల వైపు నేను పోరాడతాను బీసీలు సీఎం కావాలి అన్న ఒక స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ని వెదిరించడం ద్వారా రేపొద్దున కాంగ్రెస్ బహిష్కరిస్తుంది తను అతనికి తెలుసు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని విమర్శించి మంత్రుల్ని నా కొడుకులారని బూతులు తిరితే గమ్మన ఉంటారా కాంగ్రెస్ ఇతను బహిష్కరిస్తా అతనికి అదే కావాలి కాంగ్రెస్ బహిష్కరిస్తే నేను ఒక కాంగ్రెస్ నేను బహిష్కరించి నేను బీసీల కోసం ప్రాణమైన ఇస్తాను పదవైన త్యాగం చేస్తాను అన్న యాంగిల్లో ఇతను బీసీల నాయకుడిగా ఎదిగి రాజకీయాల్లో ఎదగాలనేది ఇతని స్ట్రాటజీగా మనకు అర్థమవుతుంది అందుకనే కాంగ్రెస్ని ఈ స్థాయిలో అతను విమర్శిస్తున్నాడు అతనేం తెలివి తక్కువవాడు కాదు తను ఒక మాట అంటే దాని రియాక్షన్ ఎలా ఉండొచ్చు ఇవన్నీ అతనికి తెలుసు సో ఈ ఎత్తుగడ అతనిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది రేవంత్ రెడ్డి దీన్ని ఎలా డీల్ చేస్తాడు అతన్ని పక్కన పెట్టి సైలెంట్ అయిపోతాడా పక్కన పెడితేమో మినిస్టర్లకు కోపం వస్తుంది మంత్రులందరినీ ఇలా దెడుతుంటే పేర్లు పేర్లున వాళ్ళు సైలెంట్గా ఉండలేరు కదా సో అది ఇతని స్ట్రాటజీగా కనబడుతుంది అంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఏజైపోతుంది ఆర్ కృష్ణయ్య ప్లేస్లో ఇబ్బంది ఉన్నాడు యాక్చువల్గా వీళ్ళు 2018లోనే మేనిఫెస్టోలో ఇది పెట్టారు 2023లో కూడా బీసీ డిక్లరేషన్ సభలో నేను స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించాడు అందుకనే ఇప్పుడు బీసీ ఇలా శాతం ఎంత ఉందో తెలియడానికి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే అనే పూర్తి పేరు దీన్ని సింపుల్గా కులగణన సర్వే అంటున్నారు హైకోర్టు కూడా 3 నెలల్లోగా కులగణనని కంప్లీట్ చేయండి అని చెప్పింది సో హైకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా ఒక బీసీలకు సంబంధించి ఒక కమిషన్ కూడా రేవంత్ రెడ్డి వేస్తున్నాడు అట్లాగే 3 వారాల పాటు కులగణన రేపటి నుంచి తెలంగాణలో స్టార్ట్ అవుతుంది దీనికి 48 వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉపయోగిస్తున్నారు అందులో 40 వేల మంది టీచర్సు 3 వారాలు అందుకనే స్కూళ్ళకి ఒంటిపూట పడిపెట్టారు ఒంటిపూట స్కూల్లో ఉంటారు మిగతాదంతా కులగణనలకి వెళ్తారు ఒక ఎన్యూమరేటరు 150 ఇండ్లకి కవర్ చేస్తాడు 50 ప్రశ్నలు ఉంటాయి మొత్తం
కులము ఎడ్యుకేషను వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ వాళ్ళ ఎడ్యుకేషను సార్ వాళ్ళ ఆస్తుల వివరాలు ఇలాగ అనేక అంశాలు కలిపి 50 ప్రశ్నలు ఉంటాయి. ఎవరైనా కులం తప్పు జరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నారు. ఇది ప్రభుత్వ ప్రోగ్రాం అయినప్పటికీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అయితే దీని మీద బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ఏమంటుందంటే ఆల్రెడీ సమగ్ర సర్వే పేరుతో కేసీఆర్ ఇదే పని చేశాడు గతంలో, మరి ఆ రిపోర్ట్ ఇప్పుడు బయటపెడితే సరిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు నువ్వు కులగణన చేయడం, అప్పటికిప్పుడు పెద్దగా చేంజెస్ ఏమొచ్చేసి ఉంటాయి. ఆ రిపోర్ట్ ఎట్లాగో బీఆర్ఎస్ ప్రవేశపెట్టలేదు, మీరు ప్రవేశపెట్టచ్చు కదా అని బండి సంజయ్ నన్ను విమర్శించాడు. అందులో వాస్తవం కూడా ఉంది, కానీ అవేవి పట్టించుకోండి చేస్తున్నాడు. ఈరోజు ఈవినింగ్ రాహుల్ గాంధీ వస్తున్నాడు తెలంగాణకి దీనికి సంబంధించి, ఎందుకంటే ఇది నేషనల్ వైడ్గా దీన్ని ప్రచారం తీసుకెళ్దాం అనేది రాహుల్ గాంధీ ప్లాన్, అందుకని రాహుల్ గాంధీ కూడా వస్తున్నాడు. ఈ కాండ నిన్న మొన్న సండే మిర్యాలగూడలో బీసీ గర్జన అనే సభ జరిగింది. ఆ సభలో అనేక మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆ సభలో తీన్మార్ మల్లన్న, ఆయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్, ఆయన్ని తీన్మార్ మల్లన్న అని పిలుస్తారు. సో తీన్మార్ మల్లన్న చాలా అగ్రెసివ్ టోన్తో చాలా బూతులతో, మామూలుగా ఆయన స్టైల్ అది, ఆయన ఎవరితో కూడా ఎవరి గురించి అయినా మర్యాదగా మాట్లాడు, ఎవరిని ఎక్స్ట్రీమ్స్లో మాట్లాడుతుంటాడు అదే స్టైల్లో ఆయన మాట్లాడాడు. ప్రధానంగా ఏంటంటే ఆయన మాట్లాడింది ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు కాంట్రాక్టులు చేసుకొని నువ్వు సంపాదించావు, మంత్రులందరూ కూడా కాంట్రాక్టులు చేసుకొని సంపాదించారు, ఆల్రెడీ తెలంగాణకి 7 లక్షలు అప్పు పెట్టారు బీఆర్ఎస్, మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ 7 లక్షల్ని ఎవడు కడతాడు, మీరు కడతారా, మీ ఆస్తులు అమ్మి కట్టండి, అట్లాగే రేవంత్ రెడ్డి లాస్ట్ ఓసీ సీఎం అవ్వాలి, ఇక మీదట ఓసీలు సీఎం అవ్వడానికి లేదు, తమిళనాడు అసెంబ్లీలో కేవలం 8 మంది మాత్రమే ఓసీలు ఉన్నారు, మిగతా అంతా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, అలాగే తెలంగాణలో కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలే ఉండాలి, ఓసీలు ఇంకా ముఖ్యమంత్రి కాకూడదు అనేది ఆయన ప్రధానంగా మాట్లాడాడు. అంటే బూతుల్ని పక్కన పెడితే ఆయన చెప్పింది వాస్తవంగానే ఉంది, ఎందుకంటే బీసీల శాతం 52% దాకా ఉందని ఇప్పటివరకు చెప్తున్నారు. ఇప్పుడు కులగణన జరిగితే కరెక్ట్గా తెలంగాణలో బీసీల శాతం తేలుతుంది, అది పక్కన పెడదాం. సో ఆయన చెప్పింది ఏంటి, బీసీలు ముఖ్యమంత్రులు అవ్వట్లేదు, జనాభా పరంగా 50% బీసీలు ఉన్నా ఈ 5 to 10% ఉన్న మ్యాక్సిమం 10% ఉన్న అగ్ర కులాల నుంచే ముఖ్యమంత్రులు అవుతున్నారు, బీసీలు ముఖ్యమంత్రులు అవ్వడానికి అనర్హుల అనేది ఆయన ప్రశ్నించాడు. అది వాస్తవమే. అట్లాగే పొంగులేటి కావచ్చు, మిగతా వాళ్ళంతా కాంట్రాక్టులు, మిగతా ఆస్తులు అప్పులు తెలంగాణకు అప్పుబెట్టి వీళ్ళు బలపడ్డారనేది కూడా వాస్తవమే. ఇది దేశానికి అప్లై చేస్తే కూడా దేశంలో కొంతమంది మాత్రమే బలపడుతున్నారు. ఒక గ్యాప్ అనేది పేద ప్రజలకి రిచ్కి విపరీతమైన గ్యాప్ పెరిగింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ ఈ గ్యాప్ పెరుగుతుందని మొన్ననే ఏ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలువబడే ఆ వ్యక్తి కూడా ఏఐ డెవలప్ అయ్యే కొంది రిచ్ అండ్ పూర్కి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోతుందని ఆయన కూడా చెప్తున్నాడు. సో అది ఆ యాంగిల్లో తీర్మాన మల్లన్న చెప్పింది వాస్తవమే. కాకపోతే ఇక్కడ 2 ప్రశ్నలు. ఒకటి, ఒకవైపు బీసీ కులగణన స్టార్ట్ చేస్తే దాన్ని మెచ్చుకోవాలైనా, ఎందుకంటే బీసీల కులగణన అనేది చాలా రాడికల్ స్టెప్పు, బీజేపీ చేయట్లేదు. బీజేపీ అసలు జనాభా సేకరణే 2011 లాస్ట్, అప్పటి నుంచి జనాభా లెక్కలే బీజేపీ పట్టించుకోవడం మానేసింది, బీజేపీ కులగణన చేయట్లేదు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రధానంగా ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ లెక్క వేయాలంటే బీసీలు ఎంత ఉన్నారనేది కనిపెట్టాలి. రెండోది, దాంట్లో బీసీలలో కూడా అందరూ బీసీలు ఒకటి కాదు, ఇక్కడైతే ఏబిసిడి ఉన్నాయి, బీసీలో ఏ కులాలు ఎంత పర్సెంట్ ఉన్నారు, ఏబి ఏలో బీలో సిలో ఎవరెవరు ఏ కులాలు ఉన్నారు,